हेलो फ्रेंड्स, ఈరోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉందండి. 45 లక్షస్ ఆన్వర్డ్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి మనకి ప్రైస్ అనేది. ఇది వచ్చేసి మనకి శంషాబాద్ లోనే శాతంరాయ అనే విలేజ్ దగ్గర ఉందండి. సో ఇది టోటల్ గా చూసుకుంటే మనకి 2.45 ఎకర్స్ లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంది. టోటల్ గా ఇందులో మొత్తం మనకి 328 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 800 SFT నుంచి 945 SFT రేంజ్లో ఉన్నాయండి. సో ఇందులో మనకి చాలా హై ఎండ్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనం అమ్యూనిటీస్ చూసుకుంటే క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి ఫస్ట్ 3 ఫ్లోర్స్లో క్లబ్ హౌస్ అనేది ఇస్తున్నారు. సో క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి జిమ్, స్విమ్మింగ్ పూల్, స్పా, సెలూన్, ఇండోర్ గేమ్స్, ఇంకా ఇన్నోస్ రెస్టారెంట్ అని చెప్పి కొత్తగా ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ 945 SFT మోడల్ ఫ్లాట్ అనమాట. సో ఇది వచ్చేసి లివింగ్ కమ్ డైనింగ్ లాగా. ఇది 16x10 ఉంది సైజు. ఇక్కడ డైనింగ్ వస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 11x3x10x9 ఉంది సైజు. సో ఇది మోడల్ ఫ్లాట్ వీడియో అనమాట. సో కంప్లీట్ అయినాక మనకి ఇలా ఉంటుంది ప్రాజెక్ట్ అంతా కూడా. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ లాగా. సో ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి 11x10 ఉంది. సో ఇక్కడ మనకి బాల్కనీ అనేది వస్తుంది. బాల్కనీ ఒక 4 ఫీట్ ఇచ్చారండి. సో ఇది బాల్కనీ వస్తుంది. ఇక్కడ నుంచి ఆ వ్యూ అదంతా కనిపిస్తుంది అన్నమాట. ఇది టాయిలెట్ అండి. గెస్ట్ టాయిలెట్ లాగా వాడుకోవచ్చు. దీని తర్వాత మనం కిచెన్ చూద్దాము. ఇది కిచెన్. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 10.6x6.9 ఉంది. సో ఇది కిచెన్ అన్నమాట, మాడ్యులర్ కిచెన్. ఇక్కడ మనకి 4 ఫీట్ వచ్చిందండి. యూటిలిటీ ఏరియా వచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ కమ్ వాష్ ఏరియా లాగా వచ్చింది. సో ఇది మనకి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ 945 SFT మోడల్ ఫ్లాట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి. బెంగళూరు హైవే నుంచి మనకి ఇంకా బుద్వేల్ MMTS నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. సో ఎయిర్పోర్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే మనకి అపర్ణ వాళ్ళది వచ్చిందండి. ఆల్రెడీ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది వాళ్ళది. నెక్స్ట్ సుముద్ర వాళ్ళది కూడా అక్కడ లాంచ్ చేశారు ప్రాజెక్ట్ కూడా. ఇంకా రోడ్డుగా అటు సైడ్ జైన్స్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో మనం చూసుకుంటే ఆ ఏరియాలో మనకి అఫోర్డబుల్ ప్రైస్లో లగ్జరీ అమ్యూనిటీస్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది ఉందండి. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ చూసారు కదా, స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు 46 లక్షస్ ఆన్వర్డ్స్ నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట ప్రైస్ రేంజ్. ఈ ప్రాజెక్ట్లో ఒక యూనిట్ క్వాలిటీ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి PMAY ఈ ప్రాజెక్ట్కి శాంక్షన్ అయిందనమాట. సో దానికి ఎలిజిబుల్ అయిన వారికి 2.5 లాక్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అనేది వస్తుంది. సో ఇదండి కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ యొక్క వీడియో. ఈ ప్రాజెక్ట్ యొక్క వాక్ త్రూ వీడియో కోసం నెక్స్ట్ లింక్ చూడండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి.